వెల్ హలో గైస్, మన యూట్యూబ్లో చాలా రోజుల నుండి వీడియోస్ చేస్తున్నాం, కానీ ఏం చేస్తాం, మన ఛానల్కి సరైన రీచ్ మాత్రం లేదు. మన గ్రహచారం కనుక బాగాలేదేమో ఏదన్నా స్వామీజీ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే దాదాపు ఇండియాలో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ స్వామీజీల దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే మీరు డిప్రెషన్లో ఉన్నారనుకోండి, ఏదైనా స్వామీజీ దగ్గరికి వెళ్తే తను ఇచ్చే మోటివేషన్, మన మీద మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంటే అవి జరుగుతాయని కాదు, కానీ ఇన్స్టాంట్ రిలీఫ్. నేను అలా జరుగుతుందో జరగదు అని ఫ్యూచర్ గురించి ప్రెడిక్షన్స్ చెప్పే ఒక స్వామీజీ కోసం వెతికాను. ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాను, యోగుల్ని తాంత్రికుల్ని కలిశాను. అప్పుడు నాలో ఉన్న మోటివేషన్ కూడా పోగొట్టేలా నాకు దొరికింది వేణుస్వామి. స్వామీజీ కనుక నాకు కనిపించాడు అనుకోండి, ఖచ్చితంగా టెంకాయ కొడతా తలకాయ మీద. ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూపించుకోవాల్సింది. ఎందుకంటే ఏ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. ఏంటి స్వామి, తిప్పి కొడితే జాతకం చూపించుకోవడానికి మీ దగ్గరకు వస్తారంటేనే టైం వేస్ట్ అంటా నేను. అలాంటిది మీరు ఇండియాలో ఉన్న జాతకం చెప్పే వాళ్ళందరినీ ప్రమోట్ చేస్తున్నారు. అయినా కూడా మీరు ప్రమోట్ చేసింది ఇండియాలో ఉన్న జాతకాలు చెప్పే వాళ్ళని మాత్రమేనా? ఓన్లీ మిమ్మల్నేనా? ఒబేసిటీ వచ్చి బాడీ అంతా కూడా రామ్ చరణ్ కాంత్ కొడితే తయారైన సునిశిత్ బాడీలో ఉంది. ఇప్పుడు మళ్ళీ సొసైటీలో ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చెప్పండి మీకు? ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి కొట్టారనుకోండి, పల్లె వెలుగు బస్సులో ట్రిపుల్ సీట్లో కూడా మీకు కూర్చోవడానికి ప్లేస్ సరిపోదు. ఏంట్రా బాడీ షేవింగ్ చేస్తున్నాను బాధపడుతున్నారా? అంకు చేసే పనుల కంటే బెస్ట్ ఇది. భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పేరు నరేంద్ర మోడీ. ఇదిగో ఇదే బాలే చెప్తున్నా, ప్యాన్ ఇండియా హీరో అంటే ఊరుకున్నారు జనాలు, ప్యాన్ బాల్ సింగర్ అంటే బట్టలు ఇప్పు కొడతారు. కుర్చీని మార్చాబెట్టి అయినా నోటికొచ్చింది కొంచెం కూడా తలపడకుండా చెప్తారు కదా అంకుల్ మీరు. జనాలకు కనపడితే మాత్రం దిష్టి బొమ్మలో తగలెడతారు. అయినా మీకు ఇది అస్సలు బాగాలేదు అంకుల్. ఎవడు అడిగాడు మిమ్మల్ని లేదు మాకు యాక్టర్ల జాతకాలు కావాలి, లేదు మాకు పొలిటీషియన్ల జాతకాలు కావాలని? ఎవరు అడిగారని చెప్తున్నారు, ఎవరి కోసం అని చెప్తున్నారు? నేనే అడిగా బ్రో. అయితే ముందు వీడిని తగలెట్టంట్రా. క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి ఆయన అతను ఒక టెస్ట్ పెట్టిండు. ఏమంటే నువ్వు అందులో పాస్ అయ్యంటే మాత్రం అస్సలు చెప్పకు. ఎంబీబీఎస్లు డాక్టర్లు చదువుకున్న వాళ్ళంతా కూడా ఉరేసుకొని చచ్చిపోతారు. అంటే ఈ 50 ఫైల్స్ ముందర పెడతాడు వాళ్ళంతా క్యాన్సర్ పేషెంట్లే. ముందర పెట్టినప్పుడు మీరు నిలబడి ఉన్నారా గురించి? అంటే అప్పుడు ఫైల్స్ చూస్తున్నా మీకు ఫైల్స్ కదా. నాకు తెలుస్తుంది ఎవరికి క్యాన్సర్ పెరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు శుక్రుడు శని కలిసిన్నారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ఇదిగో ఇదే జనాలకు మండిపోయేది. మీరు జాతకాలు చెప్తుంటే పాపం మధ్యలో గ్రహాలు ఏం చేశాయి? ప్రతిదానికి ఇలా అవుతావు ఎందుకు? నువ్వు ఇలా వాటి పేరు వాడుకొని దొంగ జాతకాలు చెప్తున్నావు అని వాటికి తెలిసింది అనుకో, ఒకదాని ఒకటి గుద్దుకొని పగిలిపోతాయి. సపోజ్ ఒక లేడీకి చంద్రుడు శని కలిసి ఉన్నారు 6వ స్థానంలో, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. నీకు రాలేదనే కదా స్వామి ఈ అబద్ధాలన్నీ కూడా కొంచెం కూడా హెసిటేట్ చేయకుండా చెప్తున్నారు. చూస్తున్నారు జనాలు అంతా కూడా, చూసి చూసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ నుండి ఇరిటేషన్ అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో గుడ్డలిప్పి. అటువంటి పరిస్థితిని నాకు నా ట్రోలర్స్ కల్పించారు, ఇంకా ట్రోల్ చేయండి. ఈ మాత్రం గ్యాప్ ఇస్తే చాలు జనాలు మిల్క్ చేసి చేసి రక్తాలు గారేలా చేస్తారు. మీకు అర్థం కావట్లేదు మీకు అసలు? నెక్స్ట్ టైం ఇక్కడ నుండి పాలు పిండి పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు, రక్తం పిండుకొని క్షుద్ర పూజలు చేసుకోవచ్చు. ఇది సరిపోవట్లేదు, 60% ఇంకో 10%. ఆగు ఆగు, డోస్ పెంచితే నెక్స్ట్ టైం పూజ చేసేటప్పుడు అగరబత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోతావు. చూసుకో మళ్ళా తవ్వుతారా మీరు, తవ్వుతారా మీరు? అప్పుడే యాంకర్ ఏం క్వశ్చన్ అడుగుతున్నారా నువ్వు? స్వామీజీ గురించి తెలియదా నీకు? పొద్దున్నే లేవగానే గేదె దగ్గరికి వెళ్ళి సమస్త పాప క్షయకరము సర్వ వ్యాధి నివారణ శుభం. అమ్మవారికి ప్రసాదం పెట్టిన ప్రతిసారి తాగాల్సిందే కదా, కంపల్సరీ నేను తాగాల్సిందే. అమ్మవారికి ప్రసాదం పెట్టినప్పుడు నువ్వు తాగి పెట్టావనుకో, ఖచ్చితంగా నీకు నరబలే. ఇంకా స్వామి కోస్తే డార్క్ వెబ్ లో ఉన్న క్యానిబల్స్ అందరికి కూడా ఫుడ్ లో సరిపోతావు, ఇంకా మిగులుతుంది కూడా మాంసం. ఒక పని చేయి, నువ్వు డార్క్ వెబ్ లో సేల్ అయిపో, నువ్వు సేల్ అయిపో, సోషల్ మీడియా పోతామా. చాలా మంది హిందూ మతంలో పుట్టిన పిచ్చిముండ కొడుకులు హిందూ మతాన్ని విమర్శ చేస్తారు, దేవుళ్ళను విమర్శ చేస్తారు, శాస్త్రాలను విమర్శ చేస్తారు. ఆ లిస్ట్ లో ఉన్న హౌలగాలలో ఫస్ట్ నేమ్ ఇది. ఎందుకురా పుట్టావు నువ్వు? మాట్లాడలేదే ఒకడేమో సినిమా తీసి కామెడీ చేశాడు, ఒకడేమో పుట్టే కామెడీ చేశాడు. అసలు చూడడానికి కూడా చూడండి, జిరాక్స్ మిషన్ లో పెడితే బయటకు వచ్చిన కలర్ జిరాక్స్ లో ఉన్నారు. ఇద్దరికి కెరీర్ లో మళ్ళీ ప్రభాస్ని యూజ్ చేసుకుని ఎదగాలని ఉంటది. సనాతన ధర్మాన్ని ఎందుకురా కామెడీ చేస్తారు మీరు? బజరంగ డబ్బాలో కనిపిస్తే నరికి సావు భోజనాలు పెడతారు. నీకు పరిమాణ జాతకాలన్నీ చెప్పడం, గ్రహాలను వాడుకోవడం పెట్టుకొని ధ్యానం చేస్తూ అమ్మవారి ముందు ఒక జంట సెక్స్ చేసినట్టుగా భావిస్తూ అమ్మవారికి నివేదన సమర్పిస్తాం. రే అసలు నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదురా, ఎందుకంటే మీ టాపిక్ ని బార్డర్ వరకు తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు దానిపైన ఏదన్నా జోక్ వేసాను అనుకో అది భూత అయిపోతుంది మళ్ళీ, కానీ ఆ లైన్ ని వీడు దాటేస్తున్నాడు. నాన్న ఇది పూర్తిగా తప్పు, ఒకవేళ జనాలకు కనిపిస్తే నిజంగా కొడతారు, సంచిలా ఉన్నావు, నీ మీద ఎగిరెగిరి కొడతారు నేను చెప్తున్నాను.
అయినా అంకుల్ ఒకసారి ప్రభాస్ది ఏ రాసో చెప్తారా? ప్రభాస్ది వృచిక వృచిక రాశి. ఓకే, నాకు ఇప్పుడు ప్రభాస్ రాసి ఏంటో తెలిసిపోయింది. వెయిట్, ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. నిన్ను తులాభారం చేస్తే ఇండియా అప్పు తీరిపోతుంది. అంత పెద్ద పర్సనాలిటీ నువ్వు, ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చా చెప్పు. ఎందుకు నీకు ఇంత అబ్సెషన్? ఎందుకు చెప్పు? అబద్ధాలు చెప్పడం గురించి కొంత అయినా సిగ్గు సెలవు ఉండాలి కదా. ప్రపంచంలో ఎనీ కైండ్ ఆఫ్ సమస్యకు నా దగ్గర సొల్యూషన్ ఉంది. అవునా? ఒబేసిటీ క్యూర్ అంటే చెప్తారా అంకుల్ కాస్త? ఏదో మాటలన్నీ మాట్లాడడం, ప్రపంచంలో మన చుట్టూ జరిగే ప్రతి దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. మీ జాతకాలు చూసి సొల్యూషన్ చెప్తా అంటాం. దీని సెలబ్రిటీలు కాదు, ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాడు నమ్ముతాడంటావా? అయినా కూడా ఎందుకో నేను పోడాలనిపిస్తుంది నాకు. మా దాంట్లో 10/10 ఎంత మంది వస్తుంది సార్ ఈ సంవత్సరం చెప్పాలి మీరు? సరిగ్గా జాతకాలు అమ్మడానికి నాకున్న మెయిన్ హోప్ ఇది. ఏంటంటే నువ్వు జీవితంలో చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అయినప్పుడు, లోగా ఫీల్ అయినప్పుడు, నీకు సరిగ్గా ఆపర్చునిటీస్ లేనప్పుడు నువ్వేదో పీకుతావు, నువ్వేదో చేస్తావు అనే ఇన్స్టాంట్ రిలీఫ్ ఆర్ ఇన్స్టాంట్ మోటివేషన్ నీకు ఈ జాతకాల వల్ల దొరుకుతుంది. లైఫ్ లో ఏదో పీకుతావు అన్న ఆశ వస్తుంది. మనం చేసే హజీల్లో అది డైలీ బూస్ట్ లాంటిది. అయినా కూడా సరే, నువ్వు యాక్టర్ల మీద మాత్రమే బతుకుతుంటావు. ఏదన్నా గుర్తొస్తుందా మీకు? అదే నాన్ వేషన్ అన్న క్లిప్ చూపించేది. అబ్బాయి వా అమ్మాయి వా? అబ్బాయి బాయ్. కానీ వీడు ఆ మాట అనలేడు, ఎందుకంటే అన్న ట్రావెలర్ కదా. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసు, ఎక్కడ ఏం చేయాలో తెలుసు. కానీ మనోడు పెద్ద మడేలు కదా, దాన్ని అబ్బాయి బాయ్ అనకముందే ఇదేదో బాగుంది కదా అని చెప్పి నోట్లో పెట్టుకొని తినేస్తాడు. సారీ సారీ, ఒక్కోసారి అంతే నేను వియర్డ్గా మాట్లాడు, టాక్సిక్గా మాట్లాడుతుంటా. అయినా కూడా స్వామీజీ చెప్పే దొంగ మాటలు విని సినీ సెలబ్రిటీస్ కూడా పూజలు యాగాలు చేసుకుంటున్నారా? రెండు ఇయర్స్ వచ్చాయి అంటే ప్రభాస్ అన్నకి ఫ్లాపులు భయం పట్టుకుంది. అందుకే మంచి జ్యోతిష్కుని అయితే కలిసిండు, అందుకే తన యొక్క పేరులో ఒక ఎక్స్ట్రా లెటర్ అయితే యాడ్ చేసుకుండు. టుడే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయినా వీడియోలు వస్తాయిరా, నేను పెడతా వీడియోలు ఫాస్ట్గా. మన ఛానల్ పేరు మార్చాను, నేను చేంజ్ అయిన విషయం మీకు కూడా తెలుసు. మళ్ళీ ఈడెవడు ఎవడు రీడు అనుకోకండి, వెనక్కి వెనక్కి వెళ్ళిపోకండి, వద్దు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. ఇంకా అలాగే అప్డేట్స్ కోసం మనల్ని ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఎక్స్ లో ఫాలో అవ్వండి. వీడియో పెట్టే నెల రోజులకు అప్డేట్స్ ఎలా వస్తాయిరా మనకు? ఏం అవసరం మనకు? ఎంట్రా ఆహా, అలా అని కాదు, నీ మొహానికి ఎలాగో నువ్వు వీడియోలు కన్సిస్టెంట్గా పెట్టావు కదా, అలాంటప్పుడు ఇన్స్టాగ్రామ్లు ఎక్స్లు అంటే అదంతా ఏం లేదు. లేదు ఫాలో అవ్వండి, ఇప్పటి నుంచి వీడియోస్ ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. లింక్స్ ఆర్ ఇన్ ద పిన్డ్ కామెంట్ అండ్ ఆల్సో ఇన్ ద డిస్క్రిప్షన్. బై.